రాష్ట్రపతి సభ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక అని రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాస్ లో పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ డైరెక్షన్ లో వైసీపీ పనిచేస్తుందన్నారు. అలాగే అసలు పోరాటాన్ని వైసీపీ తప్పుదారి పట్టిస్తుందని, మేము తిరుపతిలో ధర్మ పోరాట సభ నిర్వహిస్తే వంచకులంతా కలిసి విశాఖలో దీక్ష చేశారని మంత్రి అన్నారు. అంతేగాక వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యాన్ని తిరుపతి సభ ద్వారా తెలిపామని మంత్రి అన్నారు.